శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి చతుర్థ స్థానంలో మనం చూస్తే కేతు, పంచమంలో చూస్తే గురుడు ప్లస్ శని వక్రంలో ఉన్నారు. షష్ఠ స్థానంలో పుంజుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అలాగే చూస్తే కన్యా భాగ్యంలో రవి ప్లస్ శుక్రుడు ఉండడం ఒక అదృష్టం. రాజ్యస్థానంలో రాహు ప్లస్ గురుడు ఉన్నారు, అది ఇంకా అదృష్టం అనుకోవచ్చు. సో ఈ కన్యా రాశి వారికి అన్ని గ్రహాలు పర్ఫెక్ట్గా అనుకూలంగా అంత అనుకున్న విధంగానే నడుస్తున్నాయని చెప్పడానికి అవకాశం ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఏంటంటే ఈ చతుర్థంలో ఉన్న కేతు ఏదైతే ఉందో కొంతవరకు వాళ్ళ అమ్మగారి విషయంలోకి వచ్చినప్పుడు ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి చిన్న ఆపరేషన్ కోసం అయ్యే ఖర్చులు ఏమైనా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే గ్రహం మారింది కాబట్టి కొంత చిన్న పిల్లలు కనబడే అవకాశం ఉంది. అలాగే పంచమలో ఉన్న శని గురువులో ఉన్న ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే పంచమలో శని ఉండడం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన పిల్లలకి గురుడు కూడా ఉన్నాడు కాబట్టి పిల్లలకి జరిగే కొన్ని శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పనులు జరగడం, వాళ్ళ కోసం చేసే ప్రయత్నాల్లో ఏవైతే ఉన్న ఉద్యోగం కోసం కానీ చదువు కోసం కానీ విదేశాలు పంపించడం కోసం కానీ చేసే ప్రయత్నాల్లో ఒక సక్సెస్ఫుల్ పని కనబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు గురు దృష్టి రాశి మీద పడింది కాబట్టి కొంతవరకు మనకు వివాహము, శుభకార్యాలు, గృహప్రవేశాలు ఇలాంటి వాటన్నీ కూడా కొంత సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. చేసే ప్రయత్నాల్లోని ఇవి రెండు కూడా మనకు పాజిటివ్గానే కనబడుతున్నాయి. కానీ ఇక్కడ పంచమంలో ఉన్న శని యొక్క ప్రభావం ఏవైతే ఉందో అది కుటుంబ స్థానం మీద పడుతుంది కాబట్టి సెకండ్ హౌస్ మీద పడుతుంది. అదేవిధంగా మనం చూస్తే లాభస్థానంలో కూడా పడుతుంది. కానీ పంచమంలో ఉన్న శని వలన కొన్ని పిల్లల యొక్క కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నా కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. రావాల్సిన ధనం పంచమం అంటే అష్టైశ్వర్యంగా భోగభాగ్యాలు వచ్చే ప్రదేశం కాబట్టి రావాల్సిన ధనం కూడా కొంతవరకు ఇరుక్కుపోవడము, దాని ఇంకొక ప్రయత్నం చేస్తే కానీ బయటకు పడపోవడం ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం కనబడుతున్నాయి. ఆరో ఇంట్లో ఉన్న కుజుడు పాపగ్రహం ఆరో ఇంట్లో ఉండడం మంచిదే కాబట్టి స్థిరాస్తులు పెంచడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొత్త అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే శుభవార్త, శుభమైన గడియల్లో మీరుగా సంతకాన్ని పెట్టడం ప్రయత్నం చేస్తే అది లైఫ్ లాంగ్ మీకు ఆ అగ్రిమెంట్ ఉండడము, దానివల్ల న్యూ కన్స్ట్రక్టివ్ వర్క్స్ చేసుకోవడము వీటన్నిటికి అవకాశాలు బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే భాగ్యంలో రవి ప్లస్ శుక్రుడు ఉండడం ఒక అదృష్టంగా చెప్తామండి. ఇక్కడ భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు అని అంటే డెఫినెట్గా లగ్నానికి రాజయోగం ఇచ్చాడు కాబట్టి ఏదో ఒక రకంగా ఒక ఆర్థిక బలాన్ని పెంచడం ప్రయత్నం చేస్తాడు. రవి కూడా అక్కడ ఉండడం వల్ల అంటే ఉన్నతమైన పదవికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి చదువులో కూడా అనుకున్న చదువు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకున్నప్పుడు రాజ్యంలో రాహు ప్లస్ బుధుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇక్కడ ఉండడం వల్ల వ్యాపారం చేసే వాళ్ళకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా, అంటే రాజకీయ నాయకులు కాదు అన్ని రంగాల వ్యాపారస్తుల వాళ్ళకి కూడా డెఫినెట్గా 10 రూపాయలకు 10 రూపాయలు లాభమే వస్తుంది తప్ప నష్టమే జరగదు. బుధుడు రాజ్యంలో ఉన్నంత కాలము ఈ కన్యా లగ్న రాశి వారికి 10వ ఇంట్లో బుధుడు ఉండడం, దాంతో రాహు కలిసి ఉండడంత కాలము మనకు అన్ని విధాలుగా కూడా ఆర్థిక బలం పెరుగుతుంది. ఎప్పుడో వేస్తున్న దాంట్లో ఫలితాలు ఇప్పుడు రావచ్చు. వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి కరోనా వలన ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా ఈ 15 రోజుల్లో ఒక్కసారిగా పుంజుకున్నట్టుగా ఒక బలము బుధుడు అక్కడ ఉన్నంత కాలం మనకు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా అది ఒక 100% సక్సెస్ఫుల్ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా కన్యా రాశి వారు చేసుకోవాల్సిన కార్యక్రమాల్లో ఒక భాగంగా పంచమ స్థాన శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది. దానికి ఒక భాగంగా మనకి ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, చండీ మంత్రానికి సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ వస్తుంది. కాబట్టి ఆ మంత్రాన్ని సాధన చేయండి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక విషయం ఏంటంటే గురుబలం ఏదైతే ఇప్పుడు ఉందో, ఇప్పుడు వివాహాన్ని జూన్ 30 వరకు గురుడు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ మధ్యకాలంలో వివాహ ప్రయత్నాలు కానీ చేస్తే మాత్రం డెఫినెట్గా లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది రెక్టిఫై అయ్యి వివాహం కోసం చేసే ప్రయత్నాలని సక్సెస్ఫుల్ అవుతున్నాయి. లాంగ్ లాస్టింగ్ అంటే 28-29 సంవత్సరాలు దాటి 32 సంవత్సరాల మధ్యలో ఉండి వివాహం జరగక ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్ అవ్వక అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మాత్రం ఈ సమయంలో కానీ ప్రయత్నం చేస్తే ఇప్పటి నుండి జూన్ 1వ తారీఖున 30 లోపల కానీ ప్రయత్నం చేస్తే గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా కనబడుతుంది. అలాగే సెకండ్ మ్యారేజెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రయత్నం చేసుకోవచ్చు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం. కన్యారాశిలో సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా చండి మంత్ర సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.